హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గృహ వంటిల్లు ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే కొబ్బరి డోలు ఇది తినే వరకు చెప్పలేమండి అసలు కొబ్బరితో చేశారని అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అది కొంచెం వేడెక్కాక ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం అందులో మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తీసుకుంటున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం తీసుకుంటున్నాం చూడండి దీన్ని ముందే నేను పొడిలాగా చేసి పెట్టుకున్నాను దీన్ని దగ్గరగా అయ్యే వరకు చేసుకోవాలండి బెల్లంని కొబ్బరిని బాగా కలిపి ఈ బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరి అంతా ఉడికి దగ్గరకు వస్తుందండి అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉండాలి కలపకపోతే అడుగంటి పోతుందండి అందుకని కలుపుతూ ఉండాలి చూడండి ఇలా దగ్గరకు అవ్వాలండి అప్పటి వరకు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి తర్వాత ఒక స్పూను దంచి పెట్టుకున్న యాలక్కాయల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి ఇది అయ్యింది అని తెలవటానికి చేతికి ఇట్లా పట్టుకుంటే అంటుకోకుండా వస్తుందండి అప్పటికి రెడీ అయిందని అర్థం ఒక స్పూను జీడిపప్పులు బాదం పప్పులు వేసి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం చల్లారైకి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పంచదార వేసుకుందాం వేసుకొని దీన్ని మిక్సీ చేసుకుందాము బాగా మెత్తగా పౌడర్ అవ్వాలండి చూడండి ఇంత మెత్తగా పౌడర్ అయ్యేలాగా పంచదార పొడి చేసుకుందాం తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి అది చల్లారింది చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా బారుగా చేసుకోవాలండి చూడండి అంత చిన్నగా చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా అలాగే చేసుకుని పెట్టుకుందాం చూడండి అన్నీ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెడుతున్నాను మనం ముందుగా పంచదార పొడి తీసుకున్నాం కదండి దానిలో ఇప్పుడు ఒక స్పూను కాచి చల్లార్చిన పాలు అండి చల్లగా ఉండాలి పాలు అవి ఒక స్పూను అందులో మనము ఫుడ్ కలర్ గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుతున్నానండి మీకు నచ్చకపోతే ఫుడ్ కలర్ దీన్ని స్కిప్ చేసేయచ్చు ఉత్తి పాలు కూడా కలుపుకోవచ్చు అండి నేనైతే కలర్ కోసము ఫుడ్ కలర్ కలుపుతున్నాను ఈ పాలని ఇప్పుడు ఈ పంచదార పొడిలో కొంచెం వేసి బాగా కలపాలండి ఇది ముద్దగా అవుతుంది అలాగని పాలు ఎక్కువ వేసేసుకుంటే జారుగా అయిపోతుందండి అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటా కలపాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇలా ముద్దగా అయిపోతుందండి పంచదార పొడి అంతా చూడండి ఇట్లా ఉండ చేస్తే ఉండకొచ్చేలాగా కలపాలండి ఒకవేళ పాలు ఎక్కువైపోయినాయి అనుకోండి ఇంకొంచెం పంచదార పొడి వేసుకోండి చూడండి ఇలా గట్టిగా వస్తుంది దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఈ పంచదార ముద్దని కొంచెంగా తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఈ ముద్దని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేద్దాం స్ప్రెడ్ చేసి మనం ముందుగా చేసుకున్నాం కదా కొబ్బరి ముద్దలు అవి ఇందులో పెట్టి స్టఫ్లింగ్ స్టఫింగ్ లాగా మొత్తం క్లోజ్ చేసేద్దాం చూడండి మొత్తం కవర్ అయ్యేలాగా చేసేసి ఇలా చేతిలో తిప్పుతూ డోల్ షేప్లో చేయాలి బారుగా డోల్ లాగా వచ్చేలాగా చేయాలండి నెయ్యి రాసుకోవటం వల్ల చేతికి అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఇది పంచదార పైన తీసుకున్నది ఎక్కువగా తీసుకోకండి ఎందుకంటే స్వీట్ ఎక్కువైపోతుంది అందుకని నేను కొబ్బరిలో కూడా అరకప్పే బెల్లం వేసాను చూడండి లోపలికి పెట్టి మళ్ళీ పిసుకొద్దండి పిసిగితే పాడైపోతుంది ఇట్లా నీట్గా నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ అన్ని వైపులా క్లోజ్ చేయాలి పైన ఈ పంచదార ముద్దతో మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలా చేసేసుకుందామండి ఇవి నాలుగు నుంచి ఐదు గంటల పాటు పక్కన పెడితే మనం వేసిన పంచదార కోటింగు గట్టి పడుతుందండి అప్పటి వరకు కొంచెం తింటే మెత్తగా ఉంటాయి ఇది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పక్క పక్కన పెట్టుకోండి అంతేనండి రెడీ అయిపోయినాయి కొబ్బరి డోలు ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి